అసలు ప్రేమ అనేది నిజమైతే ప్రేమికులు వారానికి ఒకసారి గొడవలు ఎందుకు పడుతున్నారండి బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయి పెద్దవాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు ఎందుకు పడుతున్నారు చాలామంది విడిపోతున్నారు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు నిజంగా ప్రేమ అంటే కాలేజీలో క్లాసులు వదిలేసి బైకుల మీద పెళ్లికి ముందు సినిమాలకి షికారులకు తిరగడమేనా కొన్ని కేసుల్లో పిల్ల ఒప్పుకోకపోతే యాసిడ్లు పోయడం ప్రేమ అనిపించుకుంటుందా మనకి నిజంగా ఎవరి మీదన్నా ప్రేమ ఉంటే యాసిడ్లు పోయగలరా ఇంట్లో పిల్లను ప్రేమగా పెంచుకుంటాం దానికి ఏదన్నా అయితే మనం తట్టుకోలేం అలాంటిది మనం ప్రేమించిన అమ్మాయిని తను నిన్ను ప్రేమించట్లేదని యాసిడ్లు పోసి కత్తితో పొడిచి తన లైఫ్ స్వాయిల్ చేయడం ప్రేమంటారా అసలు దానివల్ల అమ్మాయి బ్రతుకు అంతమైన తర్వాత నీవు జైలుకు పోవడం ఏం సాధించారు ఇది హీరోయిజం కాదు వెర్రితనం నీ కుటుంబ సభ్యులు కూడా ఎంత బాధపడుతుంటారో దీని గురించి సో ప్లీజ్ అలా చేయకండి అసలు జీవితంలో ఏమీ సాధించకుండా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమ దోమ అనే ఆలోచనలు రాకూడదు మనం అనుకున్న గోల్స్ రీచ్ అయ్యాక లాంటి గురించి ఆలోచించాలి మీరు జీవితంలో ఒక స్థానం రీచ్ అయ్యాక మిమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరుంటారు అయినా మనం కాదనుకున్న వాళ్ళు వెనుక ఎందుకు పరిగెట్టడం అది మీ కాన్షియస్ ఎలా అలో చేస్తుందండి నా అభిప్రాయంలో అరేంజ్ మ్యారేజెస్ బెస్ట్ అని లవ్ మ్యారేజెస్ కాదని కాదు నేను ప్రేమకు వ్యతిరేకం అసలే కాదు కానీ ఆలోచించండి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి దానికి కారణాలు ఏంటి అనేది కూడా ఆలోచించాలి అరేంజ్ మ్యారేజ్లో కూడా విడాకులు జరగటం లేదని అనటం లేదు కానీ ఫ్యామిలీ సపోర్ట్ లైఫ్లో చాలా అవసరం అందరినీ బాధించి వాళ్ళకి పెళ్లి చేసుకుని ఆ మ్యారేజ్ ఫెయిల్ అయితే మీకు సపోర్ట్ ఉండదు ఒక సర్వే ప్రకారం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి డైవర్స్ కేసెస్ ఎక్కువయ్యాయంట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మ్యాక్సిమం అంటే నైంటీ పర్సెంట్ అరేంజ్ మ్యారేజెస్సే అందులో అమ్మ అమ్మమ్మ తాతయ్య టైంలో మ్యారేజెస్ సక్సెస్ అయ్యాయి ఎన్ని గొడవలు పడ్డా వారిని సర్ది చెప్పడానికి అందరూ కృషి చేస్తారు ఇదే కుటుంబ వ్యవస్థ ఇరవై సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదైనా కారణంగా నిన్ను వదలటానికి అంత కష్టమేం కాదుగా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఈ విషయం గురించి మీరు తప్పకుండా ఆలోచించండి గోల్స్ రీచ్ కాకుండా ఒక స్థాయికి ఎదగకుండా లవ్ గివ్ అంటే దానికి ఎవరు ఒప్పుకోరు రామ్ చరణ్ ఉపాసన మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ విరాట్ కోహ్లీ ఇంకా అనుష్క శర్మ లాంటి వాళ్ళు మ్యారేజెస్ చూసారా వాళ్ళు అనుకున్న రంగంలో సాధించిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు మ్యాక్సిమం సెలబ్రిటీస్ సెటిల్ అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు ఎవరన్నా వెనక ముందు చూడకుండా ప్రొసీడ్ అయిన వాళ్ళు లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళే ఉంటారు అది మీరు గమనించండి మీరు గోల్స్ని ప్రేమించండి అనుకున్నవి సాధించండి యాసిడ్ బాటిల్ చూపించి ప్రేమించమని భిక్ష అడగకూడదు గోల్స్ సాధిస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు కావాలనే వాళ్ళు క్యూ కడతారు దిస్ ఈజ్ మై ప్రామిస్ అంతేగాని నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని చేతులు నరాలు కట్ చేసుకోవడం ఊరేసుకోవడం లాంటివి పిచ్చి పనులు కండిషనింగ్ లవ్కి నిదర్శనం కండిషన్స్ పెట్టి ప్రేమింప చేసుకోవడం అనేది అది ఎప్పుడు సక్సెస్ కాదు అది ఎంతో దూరం నడవను కూడా నడవదు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫాలో యువర్ గోల్స్ హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ అవునా ఇది ప్లీజ్ ఆలోచించండి మీరు వేడి రక్తంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ జీవితాలతో మీరు ఆడుకోవద్దు జీవితం అనేది నూరేళ్ళది ఏదో ఒకరోజు రెండు నెలలదో మూడు నెలలదో ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలది కాదు ఇది అది వాళ్ళలో ఏదో లీవ్ అండ్ రిలేషన్షిప్ అని తర్వాత వెంటనే బ్రేకప్లని మళ్ళీ పెళ్లి చేసుకోవడం అని మళ్ళీ అది వదిలించుకోవడం విడాకులు తీసుకుని ఇట్లా ఇలా అనేది మన దేశంలో జరగవు అందుకని ఆలోచించి మీ లైఫ్ మీద మీ ఇంట్లో వాళ్ళు మీ అక్క చెల్లెళ్ళు మీ అందరిది చాలామంది లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీ చేసే ఒక్క తప్పు వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతారు వాళ్ళ కాపురాలు కూడా చాలా దెబ్బతింటాయి మీరు అందరినీ బాధ పెట్టిన వాళ్ళు అవుతారు అందుకని మీరు కాస్త ఆలోచించండి మీరు సాధించిన తర్వాత అందరి మీరు ఎవరినన్నా ప్రేమిస్తే ఆ అమ్మాయి గురించి కానీ ఆ అబ్బాయి గురించి కానీ ఇంట్లో చెప్పి వాళ్ళతో ఒప్పించి అది కరెక్ట్ అయితే మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు ఇందులో ఏమీ సందేహం అనేది ఉండకూడదు సో పిల్లలు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు అనేది చేయొద్దండమ్మా మీ పేరెంట్స్కి బాధ పెట్టకండి వాళ్ళు ఇంతకాలం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీరు హ్యాపీగా ఉండడమే వాళ్ళ ధ్యే ధ్యేయంగా బతుకుతున్న వాళ్ళని మీరు బాధ పెట్టద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఈ విషయం చెప్పాలనుకునే వాళ్ళకి పిల్లలకి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చినైతే కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద అనేది మరో మాట బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పిల్లలు గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్